Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. TDP వర్సెస్ వైసీపీ మధ్యలో పవన్ కళ్యాణ్ హోరెత్తుతున్న సోషల్ మీడియా. ఏపీలో టీడీపీలో ఏం జరుగుతోంది? చంద్రబాబు లోకేష్ పార్టీని రక్షించలేరా? తిరిగి అధికారంలోకి తీసుకురాలేరా? మరి చంద్రబాబు పర్యటనల్లో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన ఎందుకు వస్తోంది? వెనక ఉండి ఎవరు నడిపిస్తున్నారు? ఇప్పుడు ఇది టీడీపీలోనే కాదు, రాజకీయంగా ఆసక్తికర చర్చకు కారణమవుతోంది. చంద్రబాబుకు సొంత ఇలాకా కుప్పంలో, టీడీపీకి కంచుకోట కృష్ణాజిల్లాలో జూనియర్ ఎన్టీఆర్కు మద్దతుగా పార్టీ అధినేత పర్యటనలో జెండాలు ఫ్లెక్సీలు కనిపించాయి. మీడియాతో పాటుగా సోషల్ మీడియాలో చంద్రబాబుకు జూనియర్ సెగ మొదలైందంటూ చర్చ మొదలైంది. ఎండ్ ఆఫ్ టీడీపీ పేరుతో సోషల్ మీడియాలో ట్రెండింగ్ చేస్తున్నారు. అందులో వైసీపీ అభిమానులు పెద్ద ఎత్తున చంద్రబాబు లోకేష్ పైన కామెంట్లు పెడుతున్నారు. టీడీపీ అభిమానులు వాటిని తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇక టీడీపీకి భవిష్యత్ లేదని, లోకేష్ అసమర్థుడని పోస్ట్ చేస్తూ బ్రాహ్మణి బెస్ట్ అంటూ కామెంట్లు కనిపిస్తున్నాయి. ఇక జూనియర్ రావాలని పార్టీ సీనియర్లు, నిజమైన టీడీపీ అభిమానులు కోరుకుంటున్నారంటూ మరికొందరు కామెంట్లు చేశారు. ఇదే సమయంలో టీడీపీ అభిమానులు గతంలోనూ టీడీపీని ఫినిష్ చేస్తామని చెప్పిన వ్యక్తి హెలికాప్టర్ ఎక్కి ఏమయ్యాడో అందరికీ తెలుసునంటూ పోస్ట్ పెట్టారు. ఇదే సమయంలో చంద్రబాబుకు ఏజెంట్ పవన్ కళ్యాణ్ ఉన్నారంటూ వైసీపీ ఫ్యాన్స్ కామెంట్స్ కంటిన్యూ చేస్తున్నారు. కరువు, చంద్రబాబు కవల పిల్లలంటూ పోస్టింగ్లు కనిపిస్తున్నాయి. చంద్రబాబుకు స్ట్రోక్ మీద స్ట్రోక్ అంటూ భారీగా ట్రోలింగ్ కొనసాగుతోంది. నెక్స్ట్ టీడీపీ సీఎం అభ్యర్థి జూనియర్ ఎన్టీఆర్, ఇక చంద్రబాబు లోకేష్ పని గోవింద అంటూ మరికొందరు పోస్టులు చేశారు. తాము అధికారంలో ఉంటే కరోనాను కంట్రోల్ చేసేవాళ్లమని తాజాగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపైన పెద్ద ఎత్తున రియాక్షన్లు వచ్చాయి. కరోనాను నియంత్రించే శక్తి ఉంటే హైదరాబాద్లోని ఇంటిలో ఎందుకు దాక్కున్నావు అంటూ వైసీపీ ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబుకు సన్ స్ట్రోక్ అంటూ లోకేష్ మీద సెటైర్లు వేస్తూ పోస్టింగ్లు కనిపిస్తున్నాయి. ఇక తాజాగా ఏపీ ప్రభుత్వం నిర్ణయించిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల విషయంలోనూ వైసీపీ, టీడీపీ అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఒకరిపైన మరొకరు లోపాలు ఎత్తి చూపుతూ తమ నేతలను సమర్థించుకుంటున్నారు. చంద్రబాబు అధికారంలోకి వస్తేనే తిరిగి ఆర్థికంగా రాష్ట్రం పుంజుకుంటుందని, లోకేష్ సీఎం అభ్యర్థి కాలేడని, బ్రాహ్మణి మహిళ ఆత్మవిశ్వాసంతో పనిచేస్తారంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరూ ప్రత్యేక హోదా మీద ఎందుకు స్పందించడం లేదంటూ ప్రశ్నలు కనిపిస్తున్నాయి. ఇప్పటికీ పవన్ కళ్యాణ్ ఫామ్ హౌస్లో ఉంటూ చంద్రబాబుకు సన్నిహితంగా ఉన్నారంటూ మరికొందరు ట్రోల్ చేస్తున్నారు. ఇక ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ఎండ్ ఆఫ్ టీడీపీ పేరుతో సాగుతున్న టీడీపీ వర్సెస్ వైసీపీ మధ్యలో పవన్ సోషల్ మీడియా వార్ తారాస్థాయికి చేరింది. ఒకరిని మరొకరు ట్రోలింగ్తో కార్నర్ చేస్తున్నారు.